పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరిని అమలాపురం స్పెషల్ మొబైల్ పార్టీ అబ్కారి అధికారులు అరెస్ట్ చేశారు. అంబాజీపేట బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న షాప్ నెంబర్ 212 నుండి మద్యం తీసుకువెళ్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుండి 47 మద్యం బాటిళ్లు, ఒక బైక్, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. భారీ మొత్తంలో ఈ మద్యం బయటికి పోతుందని చెప్పేసి రాబడిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మాకు ఈ వార్డు మా వార్డు మహిళా పోలీసు వారి వారిని తీసుకుని మేము డంపింగ్ యార్డ్ సమీపంలో కాపు కాసి ఉంటే ఇద్దరు మనుషులు రోడ్డు మీద ఒక రెండు గోన్ సెన్సులతోటి బరువుతోటి మా స్టేజ్ మా వైపుకు తీసుకొస్తున్నారు. వెంటనే మేము ఆఫర్ అతను అన్నీ వారు చెక్ చేయగా దాంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన బ్యూటీపై లెక్క 144 బాటిల్స్ దాంట్లో పెట్టింది. దాంట్లో అవి తర్వాత వారి యొక్క ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క వివరాలు అడగా దాంట్లో ఒక వ్యక్తి మల్లెం బ్రహ్మం, ఆ అబ్బాయి మద్యం గవర్నమెంట్ అదే మద్యం షాప్లో సేల్స్ మ్యాన్గా పనిచేస్తుంది. వేరొక వ్యక్తి అతను అతని యొక్క సహకారం తీసుకుని వీరిద్దరు కూడా ఈ మద్యం షాప్ని వాకల గరువులో ఉన్న మద్యం చెట్టి దొరబాబు అనే వ్యక్తికి అంటే వీళ్ళ వాడు వీళ్ళకి ఆఫర్ ఇవ్వగా అతనికి అందజేయడం చేయడం కోసం వీళ్ళు తీసుకెళ్తూ మాకు పట్టుబట్టారు. దాని విధంగా వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం, వాళ్ళ యొక్క వెహికల్ సీజ్ చేయడం, తర్వాత మద్యం బాటిల్ని స్వాధీనపరచుకోవడం, తర్వాత వాడి యొక్క ఉన్న రెండు స్మార్ట్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి స్టేషన్ హౌస్ ఆఫీసర్ అమలాపురం వారికి స్వాధీనపరచారు. కేసు ఏ వారి మీద కేసు నమోదు చేసి వారికి హ్యాండ్ ఓవర్ చేసింది.